వచ్చే నెల ఏడు నుంచి ఆషాఢ మాస బోనాలు ప్రారంభం కానున్నాయి గోల్కొండ జగదాంబిక టెంపుల్ కి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆషాఢ మాసంలో అమ్మవార్లకు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు ఆలయాల్లో బోనాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉత్సవాలకు హాజరు కానున్నారు గోల్కొండలో జరుగుతున్న పనులకు సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు హైదరాబాద్ సిటీలో బోనాల పండుగ అనగానే టక్కున గుర్తొచ్చేది గోల్కొండ 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 కోటలోనే బోనాలు శురు తర్వాత మాత్రమే అటు తెలంగాణలో కానివ్వండి హైదరాబాద్ సిటీలో కానివ్వండి బోనాల పండుగ ఉత్సవాలు అనేటటువంటి కొనసాగుతాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం గోల్కొండలో జగదాంబిక ఆలయంలో అయితే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల ఏడవ తారీఖున తొలిబోనం హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక ఆలయంలో అయితే బోనం తొలిబోనం అయితే అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్ గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదంబ ఆలయంలో తొలి బోనం సమర్పించిన తర్వాత మాత్రమే సిటీలో ఉన్నటువంటి ఆలయాల ఆలయాలన్నింటిలో కూడా ఈ ఆషాఢ మాసం యొక్క బోనాల కార్యక్రమం అనేటటువంటిది ప్రో ప్రారంభమవుతుంది అందుకు సంబంధించి మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ ఈ టెంపుల్స్కి ఈ టెంపుల్కు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ను మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆషాఢ మాసం బోనాలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కూడా ఇక్కడ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ పనులు కూడా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మొదలు ఇక్కడ గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాతనే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయం అమ్మవారి ఆలయంలో కూడా బోనాల కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాత లాల్ లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దగ్గర కూడా ఈ బోనాల కార్యక్రమం అనేటటువంటిది ఘనంగా కొనసాగుతుంది ఈ బోనాల కార్యక్రమానికి దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎత్తు పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే వస్తారు ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి అత్యంత వైభవమైనటువంటి ఈ బోనాల కార్యక్రమం అనేటటువంటిది ఈ ఆషాఢ మాసంలో ఘనంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ అమ్మవారికి ఆషాఢ మాసం నెల రోజులు మొత్తం తొమ్మిది పూ తొమ్మిది రాత్రులు నవరాత్రులు పూజలు అయితే జరుగుతాయి ఆదివారాలు ఐదు ఆదివారాలు నాలుగు గురువారాలు అనే గురు గురువారాలలో అయితే ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఈ నెల రోజులు ఆషాఢ షాఢ మాసం ఏదైతే నెల రోజులు ఉందో ఆ నెల రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత భక్తులను అయితే దర్శనానికి చేస్తూ ఉంటారు ఆ భక్తుల విశ్వాసం ఆషాఢ మాసంలో అమ్మవారికి వాళ్ళు కోరుకున్న మొక్కులు అన్ని నెరవేరుతాయి కొంగు బంగారం అవుతాయి అనేటటువంటి ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అనేటటువంటిది ఇక్కడ భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ జగదాంబిక ఆలయంలో ఏదైతే వంశపరంగా ఆనవాయితీ ఏదైతే కొనసాగుతుందో అమ్మవారికి పంచలోహ విగ్రహాన్ని కూడా ఊరే ఊరేగింపుగా తీసుకొని వస్తారు దానితో పాటు తొట్టెల అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంటుంది చౌరస్తా నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వస్తారు అమ్మవారి దగ్గరికి అయితే వీటన్నిటి కూడా చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి అన్ని అన్ని శాఖలతోటి ప్రస్తుతం అయితే సమన్వయం చేస్తూ ఉన్నారు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కానివ్వండి భక్తులకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం వాటర్ ఫెసిలిటీకి అలాంటివి అన్నిటిని కూడా వాటి అన్నిటిపైన కూడా అధికార యంత్రాంగం అయితే ఫోకస్ చేసింది అయితే రారుణ ఐదో తారీఖు నుంచి అమావాస్య ఎప్పుడైతే ఉందో అమా అమావాస్య నుంచి కూడా ఈ యొక్క క్రతువు అనేటటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి ఘట్టం అనేటటువంటిది మొదలవుతుంది భక్తులందరూ కూడా ఐదో తారీఖు సంది అయితే ఇక్కడికి టెంపుల్స్లలోకి వస్తారు అమావాస్య నుంచి అయితే బోనాలు మాత్రం ఏడవ తారీఖు నుంచి కొనసాగుతూ ఉంటాయి అధికారులు అందరూ కూడా ఆలయానికి ఈ ఆలయ కమిటీలకు సంబంధించినటువంటి ఏ ఓలు కా ఈ ఓలు కానివ్వండి పూజార్లందరూ కూడా ఈ యొక్క పనులలో ప్రస్తుతం అయితే నిమగ్నమయ్యారు కెమెరామ్యాన్ సైదులతో నరేష్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్